గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం బాగా ప్రచారం జరుగుతున్న అంశం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామా అది కూడా పార్టీ అధ్యక్ష పదవికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అయితే ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలతో పాటు పార్టీ తరపున అధ్యక్ష పదవి బాధ్యతలు కూడా ఆయన కొనసాగిస్తున్న నేపథ్యంలో పూర్తిగా పార్టీ శ్రేణులకి పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకి పూర్తి న్యాయం జరగట్లేదు అనే ఉద్దేశంతో పార్టీని కూడా బలోపేతం చేసుకునే అవసరం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవి నుంచి తప్పుకొని వేరే వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అక్కడ రెండు పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఒకటి వైఎస్ షర్మిల అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఈ ఆలోచన ఎవరి తెర మీద తీసుకొచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి పార్టీ అధ్యక్ష పదవికి అనేది ఎవరు ఈ అంశాన్ని ఆయన ముందు ఉంచారు అనే దాని మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తుంది అయితే ఎప్పుడు కూడా వైసీపీ నెంబర్ టూగా పిలుచుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారే అసలు ఈ ప్రపోజల్ ఆయన ముందు పెట్టారు పార్టీని బలోపేతం చేసుకునే ఉద్దేశంలో ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా పార్టీ బాధ్యతను ఎక్కువగా విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారు అయితే ఆయన ఒక పక్క ఢిల్లీ వర్గాల నుంచి ఢిల్లీలో చక్రాలు తిప్పడం అలాగే కేంద్రం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మధ్యలో వారధిగా ఆయన మాట్లాడడం పనిచేయడం అవసరమైనప్పుడు అలాగే పార్టీ కార్యకర్త స్థాయి దగ్గర నుంచి ప్రతి నేతను కూడా సమన్వయంతో పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఆయన ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే పార్టీ బాధ్యతలను పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయిరెడ్డి గారు భుజాన్ వేసుకున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఒక రకంగా చాలా క్రమశిక్షణతో పార్టీ నడుస్తుంది అంటే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎంతైతే ఉంటుందో అందులో సగం పాత్ర ఖచ్చితంగా రెడ్డి గారిది కూడా ఉంటుంది అన్న అనడంలో ఎటువంటి అత్యయుక్త అవసరం లేదు అయితే ఇప్పుడు తాజాగా పార్టీని ఇంకా ఎస్టాబ్లిష్ చేసే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఇంకా ధీటైన బలమైన ప్రత్యర్థికి భయం పుట్టించేలా పార్టీ ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక సరైన రథసారథి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే ఢిల్లీ వర్గాల నుంచి అలాగే ఢిల్లీలో చక్రాలు తిప్పడానికి లేదా ఢిల్లీలో రాజకీయం చేయడానికి మొత్తం ఇదంతా విజయసాయిరెడ్డి గారు చూసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రపోజల్ విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉంచారు అందుకే సజ్జ పేరు మీద తెర మీదకి వచ్చింది సజ్జల పేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కనుక పార్టీ అధ్యక్ష బాధ్యతలు పూర్తిగా ఆయనకు కప్పచెప్తే ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి నేత దగ్గర నుంచి ప్రతి నాయకుడి దగ్గర నుంచి కూడా ఒక సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు సజ్జల ఆయన అందరితో చాలా సమన్వయంతో అందరినీ కలుపుకుపోవడంలో కూడా ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్న వ్యక్తి సో అటువంటి వ్యక్తికి పూర్తిగా ఈ పార్టీ బాధ్యతలు అప్పచెప్తే కనుక ఖచ్చితంగా ఆయన పార్టీకి సరైన న్యాయం చేసే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలోనే ఈ ప్రపోజల్ ఆయన ముందు పెట్టారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఎప్పుడు ఆయన అంటే ప్రస్తుతం ఆయన సలహాదారుడిగా కొనసాగుతున్నారు సజ్జల రామ్ రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఈ పదవి చేపట్టబోతున్నారు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులందరూ కూడా ఒకవేళ సజ్జల పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఆయన కింద పనిచేయడానికి అనే సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది ఒకవేళ త్వరలోనే అధ్యక్ష పదవి ఆయన గనక కట్టబెడితే పార్టీలో ఎటువంటి మార్పులు వస్తాయి మరింత బలోపేతం చేసే దిశగా ఎటువంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు సజ్జలనే చూడాలి ఇది అధికారికంగా అయితే ఇంకా రావాల్సి ఉంది అసలు సజ్జలు నిజంగా ఎంపిక చేస్తారా లేదా ఈ ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఓకే చేశారా లేదా అనేది జస్ట్ ఒక ప్రచారం మాత్రమే అధికారికంగా అయితే ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడ కాలేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి